కలర్ పేపర్స్ అయితే మనకి బుక్ స్టాల్స్ లో కానివ్వండి, లేదంటే ఎక్కడైనా మనకి, నేను అయితే అమెజాన్ లో అయితే ఆర్డర్ పెట్టి తీసుకున్నానండి. ఇలా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి, ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి. మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే వచ్చేసి పింక్ కలర్ తోటి ఇలా దీపం తయారు చేసి మీకు వీడియో చూపిద్దామని చెప్పేసి నేనైతే ముందు ఇలా ఉన్న దీపాన్ని అయితే తీసుకున్నానండి ఫస్ట్. మనము నెక్స్ట్ వచ్చేసి నేను ఈ థిక్ పర్పుల్ అయితే తీసుకుంటున్నాను, థిక్ కలర్ అన్నమాట. ఈ డార్క్ కలర్ తోటి తయారు చేసి చూపిస్తాను. చూడండి ఇలా తయారు చేసుకోవటం ఏంటండి, పేపర్ని మనం మూడు అంటే మనం మూడు స్టెప్లు అయినా తీసుకోవచ్చు, రెండైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. కిందదైతే పెద్దగా ఉండేలా చూసుకోండి. తర్వాత మనకి ఇట్లా మనకి ప్యాటర్న్స్ లాగా వన్ బై వన్ ఉండటానికి, స్టెప్ బై స్టెప్ ఉండడానికి అయితే నేను మూడు అయితే తీసుకుంటాను. అలా మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. మనము ఇలాంటి దీపాలు ఉన్న వాళ్ళు ఇలా కలర్ పేపర్స్ తోటి ఏ కలర్ తోటైనా మనం ఇలా వీడియోని అయితే చేయొచ్చు. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చూడండి దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను, ఇలా మనకి త్రీ లేయర్ లాగా ఉంటుంది, పెటల్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి చిన్నది చేశాను, అంటే దీపానికి తగ్గట్టు మనం చేయొచ్చు, లేదు అంటే పెద్దగా కూడా చేయొచ్చు. చూడండి ఇలా టూ వేరియేషన్స్లోనైతే నేను టూ కలర్స్ అయితే చేశాను. ఇలా దీపావళికి మనము మన దగ్గర ఉన్న దీపాలని ఇలా అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి.